వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి నిక్కి అని చెప్పి, మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితులకు పరిహారం పునరావాసం పూర్తి కావాలి, లేకపోతే డ్యామ్ కట్టినంత మాత్రాన అది ప్రాజెక్టు కాదు. ముంపు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించిన తర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నిలపడం సాధ్యమవుతుంది, లేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. ప్రాజెక్ట్ అంటే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కూడా, అది పూర్తయితేనే ప్రాజెక్ట్ పూర్తయినట్లు. అయితే పోలవరం ప్రాజెక్టు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ విషయంలో మొదటి నుంచి వివాదం ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. 1,000 2,000 కోట్లు అయితే తానే ఏదో విధంగా సత్తేవాడినని, 20,000 కోట్లకు పైగా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని పోలవరం నిర్వాసితులకు పరిహారంపై సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పోలవరం ముంపు నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా ఏందనంటే సమస్య ఏంటంటే అమ్మా, 1,000 కోట్లు 2,000 కోట్లు అయితే నేను పెద్ద పట్టించుకునేవాడిని కూడా కాదు. 1,000 కోట్లు 2,000 కోట్లు అయితే అసలు ఇంతగా ఆలోచన చేయాల్సిన పనులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేనైతే మీకు తోడుగా ఉండి చేసే కార్యక్రమమే చేస్తాను. ఇదేమంటే 20,000 కోట్లకు సంబంధించిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా ఖచ్చితంగా మనకు లైన్లోకి తీసుకోవాల్సిందే, వాళ్ళ సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే, వేరే గత్యంతరం లేదు. సీఎం జగన్ వ్యాఖ్యలు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజల్లోనే కాదు సాగునీటి నిపుణుల్లోనూ చర్చకు కారణమవుతున్నాయి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేదని నేరుగా సీఎం జగన్ చెప్పినట్లయింది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అంటున్నారు. గత 3 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ఏ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం ఓ స్పష్టత్వం ఉంది, అదేంటంటే ఆ బాధ్యత తమది కాదు అంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, నిబంధనల ప్రకారం జాతీయ ప్రాజెక్టులో 90% నిధులు కేంద్రమే పెట్టుకోవాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాకి బదులుగా ఇస్తామన్న ప్యాకేజీలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కూడా చేర్చి 100% ప్రాజెక్ట్ ఖర్చును భరించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం 100% పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రాందే అవుతుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు 2014 ధరల ప్రకారమే పోలవరం ఖర్చు భరిస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అదే సమయంలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని నిక్కచ్చిగా చెబుతోంది. ఆర్ఎండ్ఆర్ ఇచ్చేంత స్తోమత లేదని సీఎం జగన్ నేరుగానే చెప్పారు. కేంద్రంపై ఎంత ఒత్తిడి వచ్చినా 20,000 కోట్లు ఇస్తుందా అంటే చెప్పడం కష్టమే. మరి పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా మారింది.